ఆరంభినవ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం గురువారం పగటిలి 1:25 శుభగడియల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త సర్కార్ ఏర్పడింది. డిసెంబర్ 13, 2018 తెలంగాణ చరిత్రలో ఇదో ముఖ్యమైన రోజు. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల ఏ మండలంల ఏ ఊర్ల ఏ మూలన ఏముందో తెలిసిన మనిషే మళ్ళా సీఎం అయిండు. ఏడుకెళ్ళి ఎంత అందనస్తుంది, ఏడెంత ఖర్చు పెట్టాలే, ఏడెంత మిగిలియాలే అని పురాగా తెలిసిన మనిషే మళ్ళా సీఎం సీట్లో కూసుండు. పుట్టిన పిల్లగాడి నుంచి పండు ముసలోల దాకా అందరు ఆసార్తికే చూడవట్రి. అడిగిన నీ సీట్లు చేతిలో పెట్టిరి. ఇక వాళ్ళని ఇంకింత కృషి చేసుడే సార్ ముందుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కేసీఆర్ సార్. గులాబీ గుత్తి చేతిలో పెట్టి ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పిండు గవర్నర్ నరసింహన్ సార్. అటెంకా మహమ్మద్ అలీ సార్ ఒక్కడే మంత్రిగా ప్రమాణం చేసిండు. ఎవలెవలకి ఏ పదవి ఇయ్యాలనో మంచిగా ఆలోచన చేసినాక ఇంకా కొందరితోని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపిస్తారట. వచ్చిన వాళ్ళంతా అలాయ్ బలయ్ తీసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుర్రు. సీఎం కేసీఆర్ సార్ ఫ్యామిలీ, మంత్రి అలీ సార్ ఫ్యామిలీ కలిసి గవర్నర్ దంపతులతోని ఫోటోలు దిగి రాకర్లా. కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం ఇట్లయిందో లేదో పటాకుల మోత మోగిచ్చారు గులాబీ కార్యకర్తలు. ఆ కప్పు నోరే ఆ కప్పు